హాయ్ హాయ్ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా చూస్తున్నారా మీరు? ఆ చూస్తున్నా అన్న చూస్తున్నా. ఆ షో ఎలా అనిపిస్తుంది మీకు చూడగానే? నూడిల్స్ లో వేస్తాం చిల్లీ సాస్. మళ్ళీ వచ్చింది బిగ్ బాస్. మాల్ లేదండి ఈసారి. మంచి ఒక రేంజ్ లో ఉంది ఈసారి. ఈసారి అయితే బిగ్ బాస్ వేరే లెవెల్ అన్నమాట. ఒక హై లెవెల్. ఇంకా మాల్ లేదు. ఎవరు ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే కిందటి వారంలో ఒక వారంలోనే డిసైడ్ అవ్వకూడదు ఫేవరెట్ అనేసి. మనకంటూ అంటే ఆటని ఎంకరేజ్ చేస్తాం కానీ ఫేవరెట్ అంటూ ఇప్పుడు దాకా ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇప్పుడున్న దానిలో రియల్ గా అయితే నాకు ఎవరు అనిపించారు అంటన్నా గౌతమ్ కృష్ణ ఒక అతను అనిపించాడు. అమర్దీప్ అనిపించాడు. నెక్స్ట్ ఆట సందీప్ అనిపించాడు. శివాజీ గారు కొద్ది మైండ్ స్ట్రాటజీ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు అనిపించింది నాకు. అవును జనాల ఎంటర్టైన్మెంట్ అతను ఒక స్ట్రాటజీతో ఆడుతున్నాడు. అదే అతను ఒక మైండ్ గేమ్ అనమాట. ఒక అతను ఒక అనుభవంతో ఉన్న వ్యక్తి అన్న. ఇప్పుడు అందరికి అతనిలా మైండ్ సెట్ ఉండదు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు జస్ట్ బిగ్ బాస్ ఇంప్రెస్ చెయ్యమని చెప్పారు. అందరికీ ఆ ఆలోచన రాలేదు. అతను ఒక్కడికే ఐడియా వచ్చింది ఎలా చేయాలి నేను ఎలా ఇంప్రెస్ చేయాలని. వెంటనే మైండ్లో తట్టి అతను వెంటనే క్రియేట్ చేసుకొని వెంటనే ఒక ఇంప్రెస్ చేయించుకున్నాడు కదా. ఆ స్ట్రాటజీ ఉంది అతనికి. ఆ స్ట్రాటజీతోనే ఆడితే ఖచ్చితంగా గెలుస్తారా నా నమ్మకం అయితే. అంటే శివాజీ గారు షకీలా గారు కూడా ఉన్నారు సీనియర్ ఉన్నారు కదా వాళ్ళ గురించి ఏం చెప్పారు? మరి ఇంకా షకీలా గారు కూడా నిజంగా ఒక మంచి రియల్ కంటెస్టెంట్ అని అన్నట్టు అనిపించింది అన్న. అంటే నిజమైన వ్యక్తిత్వం అనమాట. ఆవిడ ఏదనుకుంటే అదే చెప్తున్నారన్న. ఆవిడకి ఎవరి మీద ద్వేషాలు లేవు ఎవరి మీద ఏ కోపము లేదనమాట. స్వచ్ఛంగా ఉన్నారు అన్నట్టు అనిపించింది అన్న. మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? రైతు బిడ్డ అని పెట్టావు కదరా మాకు నోట్లో పెద్ద గుడ్డ. మరి ఇంకా మామూలుగా లేదు నీతోటి. అంటే మనోడు ఆట ఆడడానికి వచ్చాడో తెలీదు వేట ఆడడానికి వచ్చాడో తెలియదు కానీ వేట ఆడినట్టే మాకు కనబడుతుంది అన్న. ఆట ఆడినట్టు అయితే ఇంతవరకు ఏం అనిపించలేదు. ఆ వేట కాస్త చిరుతపుళ్ళు వచ్చి తిన్నట్టు నిన్న అందరు తినేశారు. మరి ఇంకా మనోడు ఆహారంగా మారుతాడా ఆహారం అవుతాడా అని చూడాలన్నమాట. ఎలా చూస్తారు? అదే అంటే మనోడు ఏందంటన్నా వీడియోలో చెప్పేటప్పుడు భుజం ఎలా ఉండేది ఆ భుజం కాస్త ఇలా దిగింది ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చేసరికి. అదేంటంటే పుష్పలా మారిపోయాడని ఫీల్ అయిపోతున్నాడు మనోడు. కాకపోతే ఆ మనోడు పక్కన అల్లు అర్జున్ పక్కన కేశవ కింద కూడా పనికిరాడు అనేసి అర్థం అవ్వట్లేదు ఇంక బాబుకి. ఇంక ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్ బట్టి ఖచ్చితంగా ఇంకా దిగుతాడు అన్నట్టు అనిపించింది అన్న. అంటే మనోడికి అందరు టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేయడంలో నాకైతే కరెక్ట్ అనిపించింది అన్న. అంటే అది టాస్క్ లో భాగమేనా లేదంటే ఆయన బిహేవియర్ నచ్చక బిహేవియర్ నచ్చక ఇవన్నీ కాదు. అతను ఏంది అని అంటే చేసేదంతా ఒక యాక్టింగ్ అనేసి అవతలలో అనుకునేటట్టు చేస్తున్నాడు అన్నది. అంటే ఇప్పుడు ఆ కెమెరా ముందు ముద్దలు తినిపించడం, నెక్స్ట్ అవేవో రెండు మెతుకులు పడితే అవి చేతికి అతుకొని నెక్స్ట్ ముద్దలు అదే ముద్దు పెట్టి తిన్నాం అదంతా అదంతా నిబ్బగలా ఆడతారన్న. అవన్నీ చిన్నపిల్లలు ఆడిన ఆటలు అవి. అలా కాకుండా నీ తాలూకా నీ ఓన్ స్ట్రాటజీ ఏంటి నీ తాలూకు మైండ్ ఏంటి అనేసి మాకు చూపించి మంచి బెస్ట్గా చూపిస్తే ఇంకా బాగుంటది అని నా ఫీలింగ్. అంటే ఆడియన్స్ ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంతే ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. అదే నా పల్లవి ప్రశాంత్కి ఎందుకు అంటే అందరూ అతన్ని హైప్ చేస్తున్నారు. అంటే ఏదైనా అంటే గొర్రె వెనకే కథయుడు ఉంటాడు అన్నట్టు. ఒక గొర్రె వెళ్ళినట్టు ఆ గొర్రె వెనక అతను అందరు గొర్రెలు వెళ్ళినట్టు ఆ సామెత ఉంది కదా. దాని నాకైతే అదే అనిపించింది అన్న. అంటే ఒక్కడు రైతు బిడ్డ ప్రశాంత్ గురించి అడిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ అనే అడుగుతున్నారు. మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కవర్ చేయండి భయ్య ఎవడు ఎలా ఆడుతున్నాడు అని అడగండి. ప్రతి ఒక్కరు ప్రశాంత్ వాడు ఏదైనా ఏందో మరి అంత హైప్ చేయడానికి కారణం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు అన్నది. అంటే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు? ఈ వారం ఆల్రెడీ ఎవరు అయిపోయినట్టే కదా. మన హిందీ బిడ్డ అయితే అయిపోయాడు ఆల్రెడీ అయిపోయినట్టే ప్రిన్స్ ఎవరు. మరి ఇంకా ఇంకొకరు ఎవరు అవుతారంటే మరి ఇంక చూడాలి. ఒక్కలే అయితే మాత్రం ఎవరు ఖచ్చితంగా. ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ అన్నది.